శివాలయాల చరిత్రలో ఇదొక విశిష్ట శివాలయం. ఈ అద్భుతమైన ఉమామహేశ్వర స్వామి క్షేత్రాన్ని రాముడి జనన కాలమైన త్రేతాయుగంలో దేవతలే కట్టారని పురాణ కథనం. ఈ ఆలయం వెనుక ఎన్నో అద్భుతాలు, మరెన్నో మహత్యాలు ఉన్నాయి. ఇలాంటి ఆలయం తెలుగు రాష్ట్రాల్లో ఇదొక్కటే. వ్యాసుడు రచించిన పురాణాలలో వాయుపురాణం ఒకటి. ఆ పురాణంలో గోస్తని నది, ఉమామహేశ్వర క్షేత్రం గురించి రాశారు. సాక్షాత్తు ఆ క్షేత్రమే నేటికి పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో జుత్తిగ గ్రామంలో ఇలా అలరారుతోంది. సుందరమైన ప్రకృతి రమణీయతల మధ్య నిర్మితమైన చారిత్రక దేవాలయమిది. ఈ ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతోంది. దీని మహిమలు ఎన్నెన్నో. ఈ ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామిని సేవించేవారికి శత్రు, రుణ, రోగ, మృత్యు భయాలు ఉండవని అంటారు. సోమవారం నాడు ఈ శివలింగాన్ని సేవించి అన్నదానం చేస్తే కోటి రెట్లు ఫలితం కలుగుతుందట. ఈ శివలింగానికి అభిషేకం చేసి అర్చించిన వారు పునర్జన్మరహితమైన కైవల్యం పొందగలరని నమ్మకం. అలాగే విశేష పూజలు కూడా ఇక్కడ జరుగుతాయి. త్రేతాయుగంలో నెలకొల్పబడిన ఈ లింగమే శ్రీ ఉమావాసుకి సోమేశ్వరలింగం. 15వ శతాబ్దంలో ఖిల్జీ పాదుషా వారి ఆజ్ఞానుసారం సత్యరాజు వంశస్థులచే ఈ దేవాలయం పునర్నిర్మాణం జరిగినట్లుగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. సత్యరాజు వంశస్థులే ఆలయ నిర్వాహక ధర్మకర్తలుగా ఉంటున్నారు. ఆలయ గోపురాలు రమణీయ ప్రతిమలతో దర్శనమిస్తాయి. గర్భాలయంలో శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర రామలింగం స్ఫటిక స్వచ్ఛంగా పవిత్రంగా భాసిస్తుంది. ఈ ఆలయంలో ఉత్తరాన దక్షిణాభిముఖంగా పార్వతీదేవి భక్తులకు దర్శనమిస్తోంది. ఇక్కడ జరిగినన్ని శివ పూజలు ఇంకెక్కడా జరగవు. గర్భాలయంలో అమ్మవారు స్వర్ణ కిరీటంతో కుంకుమార్చనలను అందుకుంటూ ఉంటుంది. ఈ ప్రాంగణంలో అనేక దేవీ దేవతల ఆలయాలున్నాయి. పార్వతీదేవి ఎడమ భాగాన శ్రీ భద్రకాళి వీరభద్రేశ్వరుల ఆలయముంది. మండప స్తంభాలు మనోహరంగా ఉంటాయి. ఈ ప్రాంగణంలో శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని 1924వ సంవత్సరంలో సత్యరాజు వంశస్థులే ప్రతిష్ఠించారు. కుండలతో పాలు తెచ్చి విశేష దినాలలో పూజలు చేస్తారు. పాలు, కొబ్బరి నీళ్లు, ఇంకా పూజా ద్రవ్యాలు అన్నింటితో స్వామిని అభిషేకించే తీరు చూస్తే ఆనందం పరవళ్లు తొక్కుతుంది. పూలతో, గరికతో, నీటితో, ఇలా ఎన్నో అభిషేక ద్రవ్యాలతో శివలింగాన్ని ఆరాధిస్తారు. ఇలాంటి పూజలు, వ్రతాలు, నియమాలు, వేదమంత్రాలు ఇంకెక్కడా చూడలేం. ఇదొక్కటే కాదు, ఈ ఊరిలో ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం మరెంతో ప్రసిద్ధం. ఈ ఆలయంలో సంతానం లేని దంపతులు పూజలు చేస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు. కార్యసిద్ధి కలిగి బాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చేరువలో చంద్ర పుష్కరణి ఉన్నది. మొదటి ప్రాకారానికి ఉత్తర దిక్కులో శ్రీ కంచికామాక్షి ఆలయం కూడా సందర్శించుకోవచ్చు. ఇలా చాలా గొప్ప పురాతన ఆలయమిది.